మన భారతదేశంలో అతిపెద్ద పండుగలో దీపావళి పండుగ. ఈ దీపావళి పండుగ ప్రతి ఒక్కటి జీవితాల్లో వెలుగు నింపే పండుగ. అదే విధంగా ప్రతి ఒక్కరికి చెడు నుంచి ఇగో మంచి మార్గంలో నడిపించే పండుగ. అదే విధంగా ప్రతి ఒక్కరి జీవితాలలో ఆశలు నింపే పండుగ. అదే విధంగా ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక కొత్త కాంతిని వెలిగించే ఈ పండుగ. అలాంటి పండుగను ఈ రోజు మన బైంసపట్నంలోని ఆల్ ఫోర్ స్కూల్లో అంగరంగ వైభవంగా ఈ దీపావళి పండుగను జరుపుకోవడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి విద్యార్థినులు గౌరవనీయులు చైర్మన్ గారికి పూలాభిషేకం చేసి కనకనం కట్టి ఆ తర్వాత మన సాంస్కృతి ప్రకారము సార్కు టోపీని ధరించి ఆ దాని తర్వాత శాలువతో సత్కరించారు. అదేవిధంగా మన సాంస్కృతి ప్రకారము ఇగో సార్కు మన పసుపు అదేవిధంగా నూనెతో ఇగో సార్కు అక్కడ పూయడం జరిగింది. ఇక దాని తర్వాత హారతి ఇచ్చి అదేవిధంగా సార్కు మన ప్రతిరోజు మనం దీపావళి పండుగ రోజు స్వీట్స్ చేసుకుంటాం కదా, అదే సేమియాలు. ఆ సేమియాలను సార్కు ఇవ్వడం జరిగింది. ఆ సేమియాలను సేవించినటువంటి సారు దాని తర్వాత విద్యార్థులకు ఇవి అక్కడ సార్కు ఘన సంగతం పలకడం జరిగింది. ఇక దాని తర్వాత సార్కు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ ఇగో గురువు యొక్క విలువను తెలుపుతూ ఇగో వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు. ఇక అక్కడ నుంచి మన సార్కు స్వాగతం పలుకుతూ దీపావళి పండుగను స్వాగతం పలుకుతూ ఇగో అక్కడ ఉన్నటువంటి చిన్నారులు చిన్ని చిన్ని స్టెప్పులు వేస్తూ ఈ పాట పైన ఇగో నృత్యం చేయడం జరిగింది. ఇక దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ ఈ సమాజం పట్ల, ఈ గురువుల పట్ల, ఈ సొసైటీ పట్ల ఏ విధంగా ఉండాలనో ఇగో ప్రేయర్ రూపంలో చూపెట్టిండు. ఇక అదేవిధంగా ఆ స్కూల్లో విద్యార్థులందరూ చూపెట్టే డిసిప్లిన్స్, అదేవిధంగా వాళ్ళ సాంస్కృతి, వాళ్ళ సాంప్రదాయాలను ఇవి దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మన గౌరవనీయులు చైర్మన్ గారు అవార్డులు కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అవార్డులు ఇస్తూ అదేవిధంగా వాళ్ళకు ఇగో ఈ జెండాలను ఇస్తూ వాళ్ళ యొక్క గుర్తింపును ఇవ్వడం జరిగిందన్నమాట. అదేవిధంగా ప్రతి ఒక్కరు గౌరవ వందనంతో వాళ్ళు ఈ జెండాను తీసుకొని వాళ్ళ యొక్క అవార్డును స్వీకరించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ పాఠశాలలో వారి వారి క్లాసులలో చూపెట్టినటువంటి ప్రతిభను బట్టి వాళ్ళకు కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పాఠశాలలో అంటే చదువుల కంటే ముందు గేమ్స్ను ఆడించడం జరిగిందట. ఖోఖో, కబడ్డీ, షటిల్ అలాంటి గేమ్స్లో ప్రతిభ చూపెట్టినటువంటి విద్యార్థులకు అక్కడ కూడా ప్రైజ్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ విద్యార్థిని చూస్తున్నారు కదా మీరు, ఈ విద్యార్థి ఇగో మన ఈ స్కూల్కు చెందినవాడే, ఇతను నేషనల్ లెవెల్లో యోగాకు సెలెక్ట్ అయిందట, అందుకు గాను ఈయనకు ఇగో సన్మానించడం జరిగింది. అంతేకాకుండా ఈ చిన్నారిని చూస్తున్నారు కదా మీరు, ఈ చిన్నారి కూడా కిక్ బాక్సింగ్లో నేషనల్ లెవెల్ సెలెక్ట్ అయిందట, అందుకే ఇగో ఈమె కూడా గోల్డ్ మెడల్ తీసుకొచ్చినందుకు ఇగో ఈమెకు కూడా మన సారు సన్మానించడం జరిగింది. ఇక అంతేకాకుండా ఇక్కడ ఇగో ఈ తమ్ముడు చూస్తున్నారు కదా, ఉషు అనే గేమ్లో ఈ తమ్ముడు కూడా నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయిందట ఈలో స్కూల్ నుంచి. అంతేకాకుండా మన బహిస నుంచి ఇగో హిందూ ఉత్సవ కమిటీ వాళ్ళు వ్యాసరచన పోటీలు రాసిండ్రు కదా, ఇగో రాపించారు కదా, దాంట్లో ఇగో ఇక స్కూల్ నుంచి ఇగో ఈ పిల్లలు అదేవిధంగా మేడం గారు ఇగో ఈ ప్రైజ్ను తీసుకోవడం జరిగిందట. అంతేకాకుండా ఇక పిల్లలు వాళ్ళ డ్యాన్స్ రూపంలో ఒక నాటికేషన్లు చూడండి. అయితే ఈ నాటిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇగో మనం దీపావళి పండుగ రోజు ఇండ్లు అదేవిధంగా మన షాపులు క్లీన్ చేస్తాం కదా, అయితే మోడర్న్గా ఒక అమ్మాయి వచ్చే గిదేం చేస్తున్నారని అంటదట. అయితే ఏం లేదండి, ఇగో దీపావళి పండుగ కాబట్టి మేము క్లీన్ చేస్తున్నామని అంటే అయ్యో అంతట్లోనే ఒక పెద్ద మనిషి వేస్తాడు. ఆ పెద్ద మనిషి వచ్చి అంటాడు ఇగో బాబు ఇది మన సాంస్కృతి సాంప్రదాయము, అదేవిధంగా మనకు మన రాముడు వచ్చిన రోజు, ఈ రోజు మన రాజ్యానికి కాబట్టి ఈ రోజున మనము ఇగో దీపావళి పండుగను ఘనంగా దీంట్లో ఇగో ఈ పాప లాస్ట్కున్న పాప మన డాక్టర్ విజయనందన్ గారి పాప. అయితే ఈమె కూడా ఇగో క్లాస్లో ఫస్ట్ వచ్చిందట, అందుకుగాను సార్ ఆమెకు కూడా ఇగో సన్మానించిండు. అంతేకాకుండా ఇగో ఇక్కడ ఈ మన దీపావళి పండుగను ఇవి అన్ని దేవుళ్ళు కలిసి ఉంటాయి కాబట్టి అష్టైశ్వర్యాలతో ఉండాలన్న ఉద్దేశంతో ఇగో అష్ట రూపంలో ఉన్నటువంటి ఇగో మాతలందరూ ఈ స్కూల్లో దర్శనమిచ్చిందన్నమాట. కల్చరల్ ప్రోగ్రాం ద్వారా మన సాంస్కృతిక సాంప్రదాయాలను ఈ స్కూల్లో చాలా చక్కగా వివరిస్తారని తల్లిదండ్రులు చెప్తున్నారన్నమాట.
ఆలోచిస్తున్నారు నెక్స్ట్ బైన్సాలో మరి ముందస్తు దివాళీ ఉత్సవాలు అన్నీ కాకుండా మరి చాలా యాక్టివిటీస్ ఇక్కడ పిల్లలు చాలా చక్కగా చేస్తున్నారు. ముఖ్యంగా ఇది ఒక టర్మ్ మనం సిలబస్ అయిపోయింది అట్లాగే ఎగ్జామ్స్ ఇవన్నీ అయిపోయిన ఈ తరుణంలో ఒకసారి రివ్యూ చేసుకుంటూ మరి పిల్లలకు అప్రిషియేషన్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా బయట చూస్తే ఆల్ఫోర్స్ పిల్లలు చాలా చక్కగా రాణిస్తున్నారు. ఎంటైర్ ఆల్ఫోర్స్లో కూడా ఇక్కడ సుమారుగా ఒక 10 మంది పిల్లలు ఓవరాల్గా టాప్గా రావడం జరిగింది. మరి ముఖ్యంగా అన్ని ఈవెంట్స్లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నాము. తర్వాత ఇక్కడ నుంచి పిల్లలు స్టేట్ అండ్ నేషనల్ లెవెల్లో కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తర్వాత వివిధ యాక్టివిటీస్లో ముందుకు వెళ్ళడం చాలా సంతోషకరం. మరి ముఖ్యంగా 2 సంవత్సరాల కరోనా తర్వాత పిల్లలు సెట్ బ్యాక్ అనే విషయం తెలిసింది అందరు కూడా, ఎంటైర్ వరల్డ్ అదే పరిస్థితి ఉంది. బట్ నిజానికి టీచర్స్ మంచి రిస్క్ తీసుకుంటున్నారు. మరి మళ్ళీ ఒకసారి వాళ్ళ రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, తర్వాత ప్రాక్టికల్ ఓరియంటెడ్ టీచింగ్ తోటి పిల్లల్ని ఆల్మోస్ట్ ఆల్ 2 సంవత్సరాల నష్టాన్ని ఒక 50% ఇప్పటివరకు భర్తీ చేశారని భావిస్తున్నాం. తప్పకుండా ఇంకో ఈ కమింగ్ 4-5 మంత్స్లో తప్పకుండా ఈ బ్యాచ్ ఇంకా కరోనా బ్యాచ్ అనకుండా నెక్స్ట్ ఇయర్ కల్లా ఆల్మోస్ట్ ఆల్ పిల్లలందరూ మళ్ళీ ట్రాక్ పర్ తీసుకురావడానికి చక్కటి ప్రోగ్రామ్ గురించి మేము ముందుకు వెళ్తున్నాం. మరి వల్ల ఇక్కడ దివాళీ ఉత్సవాలు సంబరాలు చుట్టూ ఇక్కడ వివిధ యాక్టివిటీస్ చేశారు. పిల్లలందరూ కూడా చక్కగా మరి ఎలాంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా గ్రీన్ దివాళీ సెలబ్రేట్ చేసుకోవాలని పిల్లలందరూ కూడా ఈ సమాజానికి చక్కటి వాయిస్ని అందించడం చాలా సంతోషకరం అనిపిస్తుంది. అంటే పిల్లలందరూ కూడా ఛాన్స్ దొరికితే మరి పెద్ద పెద్ద క్రాకర్స్ కాల్చాలి, బాగా లైటింగ్ రావాలి, బాగా సౌండ్స్ రావాలని కోరుకుంటారు. బట్ ఈ వయసులో కూడా వాళ్ళు మరి పర్యావరణం గురించి ఆలోచిస్తున్నారు అంటే చాలా సంతోషం. క్రాకర్స్ కాల్చాలి కానీ సౌండ్ కానీ ఇలాంటివి లేకుండా ఉండాలి. చిన్నపిల్లలు వృద్ధులకి నష్టం జరగకుండా మనం దివాళీ సెలబ్రేట్ చేసుకోవాలి. దీన్ని అంటే గ్రీన్ దివాళీ సెలబ్రేట్ చేసుకోవాలి, సేఫ్ దివాళీ సెలబ్రేట్ చేసుకోవాలి. ఓన్లీ లైటనింగ్ ద ల్యాంప్స్, మనం మొత్తం ఇల్లు అంతా కూడా మంచి ల్యాంప్స్ దీపాలతోటి వెలిగిస్తూ దివాళీని సెలబ్రేట్ చేసుకోవాలి. అంతేగాని బాగా సౌండ్స్ ఇస్తూ తర్వాత మొత్తం చెత్తతో నిండిపోయే విధంగా రోడ్లు తర్వాత ఇల్లు ఉన్నట్టున్న చోట్ల అనేది వాయిస్ను పిల్లలు ఇవ్వడం చాలా సంతోషకరం. ఈ విధంగా ఈ సందర్భంగా వాయిస్ వాసులందరికీ కూడా మరి అల్పస్ విద్యాసంస్థ తరఫున మీరు కూడా మరి సేఫ్ అండ్ గ్రీన్ దివాళీ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ముందస్తుగా అందరికీ కూడా మరి దివాళీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు.